హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ బాగున్నారా? ప్రైజ్ గాడ్. దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి మరొకసారి మనలందరినీ కూడా ఈ యొక్క బైబిల్ స్టడీకి నడిపించినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, బైబిల్ స్టడీకి వెళ్ళక ముందు మనమందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని మన హృదయాలు సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. మీరు ఉన్న స్థలంలోనే మాతో కూడా ఏకీభవించి ప్రైజ్ గాడ్ ప్రార్థనలో ఏకీభవించండి, పాటలలో ఏకీభవించండి, వాక్యంలో ఏకీభవించండి. దేవుని సన్నిధిని మనం అనుభవించుకుంటూ మనం ముందుకు సాగుదాము. హల్లెలూయా. రండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రధానులతోనూ పెద్దలతోనూ దూతలతోనూ అనునిత్యము ఎల్లప్పుడూ కొనియాడబడుచుటన్న మా గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ బైబిల్ స్టడీలో మమ్మల్ని అందరినీ కూడా నడిపించిన దేవా, నీకే వందనములు. ఈ యొక్క సమయంలో నా ప్రభా, ఈ యొక్క బైబిల్ స్టడీలో ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో నీ మహిమార్థమే జరిపించుకోండి మా తండ్రి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి నాయన. హల్లెలూయా. ఈ రాత్రి మా కొరకు దాచిచ్చిన పరలోక మన్నాను మా మీద కురిపించు నా తండ్రి. మా వలన మీరు మహిమ పొందండి మా తండ్రి. వినగల చెవులు గ్రహించగలిగిన ఆత్మను మీరు దయచేయండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి నా తండ్రి. స్తోత్రం. అదేవిధంగా చివరి ప్రార్థనలు కూడా మీ కృపను అనుగ్రహించండి నాయన. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మరొకసారి మా ప్రభా, ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకొని నా తండ్రి, మీ ఆధిపత్యంలో మీ మహిమార్థమే నడిపించుకోండి. మీ దాసులను మీ సులువు చాటున మరుగుపరుచుకొని లార్డ్, ఈరోజు నా ప్రభా నీ వాక్యంలోని సత్యాలు మాతో పంచుకొని మా ప్రభా, హల్లెలూయా లార్డ్, మా జీవితాలలో నేను మార్పు కలిగి రూపాంతరం పొంది నా తండ్రి నీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేసి సహాయం చేస్తారని ప్రతి విషయంలో ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డరా, ఈ యొక్క సమయంలో మహిమ గీతాల నుంచి పాట పాడుకుని మనం దేవుని మహిమపరచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 343 నంబర్ పాట పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. 343 నంబర్ పాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. ఆమేన్. యెహోవాయీరే సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా, హల్లెలూయా, మీకే హల్లెలూయా, హల్లెలూయా, మీకే ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా, మీకే ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా, మీకే ఆరాధనా. సమకూర్చువారికి ఆరాధనా, మాకు సమకూర్చువానికి ఆరాధనా. ముది మీ వయస్సులో గర్భము తెరచితివే, బహుమానంగా తిరిగి బలిగా కోరితివే. ముది మీ వయస్సులో గర్భము తెరచితివే, బహుమానంగా తిరిగి బలిగా కోరితివే. అబ్రహాముకు సమకూర్చిన యెహోవా యీరే, అబ్రహాముకు సమకూర్చిన యెహోవా యీరే, సమకూర్చువానికి ఆరాధనా, మాకు సమకూర్చువానికి ఆరాధనా. యెహోవా యీరే, యెహోవా యీరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. పోయినా ఘనము పోయినా
బలము పోయినా కన్న బిడ్డలు లేకున్నా, ధనము పోయినా ఘనము పోయినా బలము పోయినా కన్న బిడ్డలు లేకున్నా, యోబుకు సమకూర్చినా సమకూర్చువానికి ఆరాధనా, మాకు సమకూర్చువానికి ఆరాధనా. యెహోవాయే రే సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యెహోవా ఇరే మనకు సమకూర్చే దేవుడై ఉంటున్నాడు. అబ్రహాముకు సమకూర్చినటువంటి ఆయన ఈరోజు మన జీవితాలలో కూడా సమకూర్చే దేవుడై ఉంటున్నందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడండి. ఆయన మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. మనం గిన ఇష్టపడి ఆయన గిన నమ్ముకున్నట్లయితే గిన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించే దేవుడై ఉంటున్నాడు. ఐ మీన్, ఈ నేపథ్యంలో ఇంకొక పాట పాడుకొని దేవుని మయపరుచుకుందాం. ఐ మీన్, అదే మహిమ గీతాల నుంచి 345వ పాట పాడుకుందాం. ఐ మీన్, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. ఐ మీన్, ప్రైజ్ గాడ్. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించుంటున్నాడు. హల్లెలూయా. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో శాంతి దొరకదు మనకి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక ఆందోళన, భయము, ఐ మీన్ అలాంటి సందర్భాలలో దేని బిడ్డరా. ప్రైజ్ గాడ్. ఈ తబ్బిబ్బులు పడుతున్నటువంటి భయంకరమైనటువంటి దినాలలో లోకంలో దేవుని యొక్క సన్నిధి మనకు పచ్చిక బయలులుగా బయలుపడుతూ ఉండాలి. శాంతికరమైన జలముల యొద్దకు మనం వస్తూ ఉండాలి. ఐ మీన్, హల్లెలూయా. అక్కడే నిజమైనటువంటి విశ్రాంతి, నిజమైనటువంటి ఆదరణ మనం పొందుకోగలుగుతూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ఐ మీన్, అందరం కూడా పాడుకొని దేవుని మయపరుచుకుందాం. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు, పాశ్చిక గల చోట్ల మాశ్చికతో నడుపు. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు, పాశ్చిక గల చోట్ల కటిలో తిరుగుచుండినను. ఆ మరణపు చీకటిలో తిరుగుచుండినను. ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. కల చోట్ల మాచికతో నడుపు. పగవారి ఎదుట ప్రేమతో నొక విందు. ఆ పగవారి ఎదుట విందు. ప్రభు సిద్ధము చేయో పరవశము వేదను. యెహోవా నా కాపరీ
గల చోట్ల హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడొచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. రెండు దేవుని బిడ్డరా, ఈరోజు మనం బైబిల్ స్టడీకి వెళ్దాము. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని తీసుకొని నేను మీ మీదకి వస్తూ ఉంటున్నాను. పైన చూస్తున్నారు కదా, బంధుత్వపు కట్టు. బంధుత్వము యొక్క కట్టు అనేది చాలా ప్రమాదకరమైనటువంటి కట్టు అయి ఉంటున్నది. ఈ కట్ల నుంచి మనము విడుదల పొందుకోవాలి. హల్లెలూయా. ఏ విధంగానైతే నా వెనక చూస్తున్నటువంటి వ్యక్తి కాలికి ఆ యొక్క గొలుసులు వేయబడ్డాయో, అట్లాగా ఈ బంధుత్వం అనే కట్టు ప్రతి ఒక్కరిని కూడా ముందుకు వెళ్ళనీయకుండా వెనక్కి లాగుతూ ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఈ బంధుత్వం అనే కట్టు పుట్టుకతో మొదలవుతూ ఉంటుంది. ఒక వ్యక్తి తల్లి గర్భంలో నుంచి బయటపడ్డటువంటి మొదటి రోజు నుండి, భూగర్భంలో చేరే ఆ చివరి రోజు వరకు కూడా, చివరి శ్వాస వరకు కూడా ఈ బంధుత్వపు కట్టు అనేది ఆ మనిషిని కట్టబడి ఉంటుంది. మనుషుడు ఆ కట్టలతో కట్టబడి ఉంటున్నాడు. దీనికి రకరకాలైనటువంటి పేర్లు కూడా ఉండటం మనము చూస్తూ ఉంటున్నాము. బంధమని, అనుబంధమని, అనుసంధానమని, ప్రైజ్ గాడ్, అనుబంధమని, ఇలాగా బంధకమని, ఇలాగా చాలా రకాలైనటువంటి పేర్లు కూడా దీనికి ఉండటము మనము చూస్తూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా చివరికి ఒకటే అయినటువంటిది, అది కట్టబడి ఉండటం అయి ఉంటున్నది. హల్లెలూయా. దేవుడు ఏ వ్యక్తి కూడా ఏ సంఖ్యలతో కట్టబడి ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. ఎందుకంటే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. సత్యము ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. ఆత్మదేవుడు ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది అని చెప్పేసి మనం వాక్యంలో మనం చదువుతుంటున్నాం. కనుక ఏ బంధకాలైనా కానీ బంధమే. హల్లెలూయా. అది గొలుసుతో కట్టబడి ఉంటుంది. దీంట్లో నుంచి మనము విడుదల పొందుకోవాలి. బంధుత్వం అనేది కూడా ఒక పెద్ద ఆటంకమై ఉంటున్నది. ఈరోజు దాని గురించి మీ అందరికీ వివరంగా నేను చెప్పాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. హల్లెలూయా. దేవుడారా, పరలోకంలో కానీ పాతాళంలో కానీ ఈ యొక్క బంధాలనే ఉండవు మనకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క బంధుత్వం అనే కట్టు
ఈ భూమి మీదకి మాత్రమే పరిమితమై ఉంటున్నది. ఇది రక్త సంబంధమై ఉంటున్నది. రక్త సంబంధము ఐ మీన్ భూమికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఎందుకు అంటే కింద రక్త మాంసములు పరలోకాన్ని స్వతంత్రించుకునేరవు. హల్లెలూయా. ఒకరోజు యేసుప్రభు దగ్గరికి పరిసయ్యులు వచ్చేసి వాళ్ళు యేసుప్రభును ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటున్నారు. ఐ మీన్, అయ్యా, మా దగ్గర ఒక స్త్రీ ఉంది, ఆమె పెళ్ళైంది, పిల్లలు పుట్టలేదు, భర్త చనిపోయాడు, రెండో ఆయనను చేసుకున్నాడు, ఆయన చనిపోయాడు, మూడో ఆయన చేసుకున్నాడు, ఆయన చనిపోయాడు, అయితే చివరికి ఏడు ఆ విధంగా ఏడుగురు పెళ్లి చేసుకున్నారు, సంతానం లేకుండా చనిపోయారు, చివరికి ఆవిడ కూడా చనిపోయింది. అయితే పరలోకములకు వచ్చినప్పుడు ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ అజ్ఞానాన్ని యేసు ప్రభుల ముందు వాళ్ళు బయలుపరుస్తూ ఉంటున్నారు. అప్పుడు యేసు ప్రభుల వారు వారి అజ్ఞానానికి నవ్వి ఆయన ఏమన్నాడు అడిగినా, హల్లెలూయా, పరలోకములో దేవుని బిడ్డ నిత్యత్వంలో బంధుత్వం అనేది ఉండదు, పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇయ్యబడరు, అవన్నీ కూడా భూమికి మాత్రమే పరిమితమై ఉంటున్నాయి. ఆమె హల్లెలూయా. కనుక ఈ బంధుత్వం అనే కట్టు చాలా విపరీతంగా అందరి యొక్క జీవితాలలో అది పనిచేస్తుంటుంది. కానీ దేవుని యొక్క వాక్యములు కింద మనము జాగ్రత్తగా మనం చదువుకున్నట్లయితే కదా, ప్రైజ్ గాడ్, దేవుని బిడరా, దీనిని ఎలా దేవుడు వ్యతిరేకించాడో లేకపోతే చెప్పకనే ఎలా చెప్తున్నాడో వాక్యంలో నుంచి మనము నేర్చుకుందాం విషయాలలో. ఒకవేళ ఈరోజు ఆ బంధకంతో కూడా నువ్వు కట్టబడ్డట్లయితే కన్నా, ఈ బంధుత్వం అనే కట్టుతో నువ్వైనా కట్టబడ్డట్లయితే కన్నా, ఈరోజు నువ్వు విడుదల పొందుకోవాలి అని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. హల్లెలూయా. రండి, ఒక వాక్యం మనం చదువుకుందాం. ఆదికాండము 12:1 మనము చదువుకుందాం. ఆదికాండము 1:12 మనము చదువుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అడిగిన, అబ్రహాముకు దేవుడు దర్శనం ఇచ్చాడండి. వీళ్ళందరూ కూడా అబ్రహాం యొక్క వంశము లేకపోతే అబ్రహాం యొక్క బంధువులందరూ కూడా, వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా విగ్రహారాధికులై ఉంటున్నారు. మనకైనా చరిత్రలు కానీ చదువుకున్నట్లయితే కదా, అబ్రహాము కుటుంబం అంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులతో సహా వంశమంతా కూడా విగ్రహారాధికులై ఉంటున్నారు. ఐ మీన్, అయితే దేవుడు అబ్రహామును దర్శిస్తూ ఉంటున్నాడు. అబ్రహాముకు దర్శించి స్వరమెత్తి ఆయనతో ఏం మాట్లాడుతున్నాడు కదా, నీవు లేచి నేను చూపించు దేశమునకు బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళు అని చెప్పేసి, అంటే ప్రత్యేకపరుచుకో అని చెప్పేసి అని చెప్తూ ఉంటున్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి, నీ స్వజనులను నీ స్వదేశాన్ని విడిచి బయటికి రా, నేను ఆశీర్వదించబోతున్నాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఐ మీన్, అంటే దాని అర్థం ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే ఎందుకు పిలవాల్సి వచ్చింది దేవుడు బిడ్డరా, ఎందుకు దేవుడు వేరుపరుస్తున్నాడు, తల్లిదండ్రులు అంటే ఆయనకు ఇష్టం లేదనా? ఐ మీన్, 10 ఆజ్ఞలో 1 ఆజ్ఞ ఏంటి అంటే కదా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెప్పేసి దేని యొక్క ఆజ్ఞ వాక్యము సెలవిస్తుంటుంది. ఐ మీన్, మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అనుకున్నట్లయితే కదా, ఐ మీన్, వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ ఏదైనా ఉందా అని అంటే కదా, ఇది ఈ ఆజ్ఞ ఏంటున్నాడు దేవుని బిడ్డరా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఇప్పుడు అబ్రహాంతో అదే దేవుడు అబ్రహాంతో ఏమంటున్నాడు, నీ స్వజనులను వదిలిపెట్టి నువ్వు బయటికి రా అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కుటుంబము విగ్రహారాధిక కుటుంబం అయి ఉంటున్నది. ఐ మీన్, వీరిలో ఒకవేళ ఇప్పుడు నాకు దర్శనం వచ్చింది, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ అన్నీ కూడా మట్టి బొమ్మలు అయి ఉంటున్నాయి, అవి దేవుళ్ళు కాదు అని ఒకవేళ అబ్రహాంకిన వ్యతిరేకంగా మాట్లాడడానికి మొదలుపెట్టాడు అనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు కానీ తగిన బంధువులందరూ ఏమంటారు, వీడికి పిచ్చి పట్టింది అని చెప్పి అంటారు. ఈ రోజులలో జరుగుతుంది ఆ విధంగా. ఐ మీన్, ఎంతోమంది అన్యులు రక్షణ పొందుకుంటూ ఉంటున్నారు, దేవుడు వారిని దర్శనమిచ్చి కళ ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, వ్యాధులలో దేవుని బిడ్డరా దేవుని యొక్క ప్రత్యక్షత వారికి కలిగి, వారు అన్యమతంలో నుంచి ఎప్పుడైతే వాళ్ళు యేసు ప్రభు నమ్ముకుంటూ ఉంటున్నారో, తక్కిన వారందరూ కూడా ఏమవుతున్నారు, శత్రువులుగా మారిపోతూ ఉంటున్నారు. హల్లెలూయా. అయితే కొంతమంది తెగదెంపులు తెంచుకొని మీరేమైనా చేయండి, మేము మాత్రం యేసు ప్రభుని నమ్ముకుంటామని తెగదెంపులు చేసిన వారు చాలా కొద్ది మంది ఉంటున్నారు. అయితే సమాజానికి, తల్లిదండ్రులకు, తోబుట్టువులకి, బంధువులకి, సమాజానికి భయపడి చాలామంది తెగదెంపులు చేసుకోలేకపోతూ ఉంటున్నారు. అంటే ఇది ఒక కట్టు, ఇది బంధించేస్తుంది వాళ్ళని. ఐ మీన్,
పూర్తి సంపూర్తిగా ప్రభు మీద వారి యొక్క నమ్మకాన్ని ఉంచుకోకుండా అది బంధించి వేస్తూ ఉంటుంది. అందుకనే అబ్రహామును దేవుడు ఏమంటున్నాడు, నువ్వు బయటికి రా, హల్లెలూయా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. తర్వాత వచనాలు కానీ మనం చదువుకున్నట్లయితే కన్నా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు బయటికి రా అని చెప్పేసి ఆయన చెప్తుంటున్నాడు. ఈ రోజులలో కూడా చాలామంది నమ్ముకున్నటువంటి విశ్వాసులు దేవుని బిడ్డరా, ఐ మీన్ నా భర్త ఏమంటాడో అని భార్య, భార్య ఏమనుకుంటుందో అని భర్త, ఐ మీన్ ప్రభు నమ్ముకోకుండా దొంగతనంగా ఎవరికి తెలియకుండా చర్చకొచ్చిపోతూ ఉంటారేమో. హల్లెలూయా, బాప్తిసం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారేమో. ఐ మీన్ పిల్లలు ఏమనుకుంటారు, కొంత కొన్నిసార్లు ఏమవుతుందో తెలిసిన మేము గిన నమ్ముకున్నట్లయితే పిల్లల పెళ్లి ఎలా జరుగుతుంది అని చెప్పేసి బాధపడేవారు కొంతమంది ఉంటున్నారు. ఇంకా కొంతమంది ఏంటి, మేము చనిపోతే మాకు సమాధులలో స్థలం ఉంటుందా, ఇస్తారా, మేము మతం మార్చుకుంటే అని చెప్పేసి చాలామంది దిగులు పడేవారు ఉంటున్నారు. ఈ బంధకాలతో వాళ్ళు బంధింపబడి ఉంటున్నారు. అందుకని నిజమైనటువంటి రక్షణ అనుభవాన్ని వాళ్ళు అనుభవించలేకపోతూ ఉంటున్నారు. హల్లెలూయా, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయమై ఉంటున్నది. ఈ నేపథ్యంలో కొన్ని సంబంధాలు, ఐ మీన్ ఏ విధంగా మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు రాకుండా ఆటంకంగా ఉంటున్నాయో మీకు బయలుపరచాలని చెప్పేసి నేను కోరుతున్నాను. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ప్రభు నమ్ముకున్నావేమో, నీ భార్య కానీ నీ భర్త కానీ నమ్ముకోలేదేమో. హల్లెలూయా, ఆ యొక్క బంధుత్వం అనేది ఆటంకంగా ఉండబోతుంటుంది. ఈరోజు భార్యాభర్తలు నేను విడాకులు తీసుకోమని చెప్పేసి నేను అంటం లేదు, కానీ ఈ బంధకం ఎలా మీ జీవితంలో పనిచేస్తుంటుందో, బంధించబడి ఉంటుందో అది మీకు బయలుపరచాలని నేను కోరుతున్నాను. అల్టిమేట్లీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, నువ్వు ఒక్కడిగానే రక్షించబడినట్లయితే నీ కుటుంబం అంతా కూడా, నీ వంశం అంతా కూడా రక్షించబడుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. కానీ మనం చేయవలసిన బాధ్యత, మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే కన్నా దేవుని బిడ్డరా, తక్కిన వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు కానీ, నేను మారుమనసు పొందాను, నేను ప్రభువును నమ్ముకున్నాను అని చెప్పినంత మాత్రమే కాదు కానీ, మన జీవితంలో మార్పు అనేది వాళ్ళు చూడగలగాలి. హల్లెలూయా, ఇప్పటివరకు నీ జీవితంలో మార్పులు వాళ్ళు చూసుకుంటూ వచ్చారు, నువ్వు ఎలాంటి వ్యక్తివి అని చెప్పేసి తెలుసు వాళ్ళకి, నీ మనస్తత్వం అనేది తెలుసు. ప్రభు నమ్ముకున్న తర్వాత, ప్రభు నీ జీవితంలో కార్యము మొదలైన తర్వాత నీ జీవితంలో ఎలాంటి పరివర్తన వచ్చింది, ఐ మీన్ నీ ప్రవర్తన ఎలా మారింది, ఎలా నువ్వు రూపాంతరం పొందావు, ఆ స్థితిగతులను కింద వాళ్ళు చూడగలిగినట్లయితే సువార్త అక్కర్లేదండి, నువ్వే సువార్తగా మారిపోతూ ఉంటున్నావు, వాళ్ళు కూడా మారుమనసు పొందుతూ ఉంటున్నారు. నీకు బంధకాలు అనేవి ఉండకుండా దేవుడు వాటిని తెంచివేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఈ బంధుత్వం అనే ప్రేమ, రక్త సంబంధమనే ప్రేమ, ప్రైజ్ గాడ్, ఎంతగా మనలో అది ఇమిడిపోయి ఉంటుందంటేనా, ప్రైజ్ గాడ్, ఆ సంబంధాన్ని మనం తెగదింపులు తెంచుకోలేకపోతూ ఉంటున్నాం. ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని బిడ్డారా, రక్త సంబంధం అనేది ఈ భూమికి మాత్రమే పరిమితమై ఉంటున్నది, అది శాశ్వతము కాదు. కానీ ఆత్మీయమైనటువంటి సంబంధం ఎలాంటిది, అది శాశ్వతమై ఉంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే రక్త సంబంధులు ఆత్మ సంబంధులుగా మారిపోతూ ఉంటున్నారో, ఈ లోకంలోనే మాత్రమే కాదు కానీ రాబోయే లోకంలో కూడా ఈ యొక్క బంధుత్వం అనేది అది కొనసాగుతూ ఉంటుంది. ఎంత అద్భుతం కదండి, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఒక ఉదాహరణ మీకు చెప్పాలని నేను కోరుతూ ఉంటున్నాను, తండ్రి కుమారుల మధ్యలో ఉన్నటువంటి బంధం. హల్లెలూయా, ఇది ఎలా మనం పెంచుకున్నట్లయితే మనము ఆశీర్వాదంలోకి మనము రాగలుగుతూ ఉంటున్నాం. హల్లెలూయా, ఒక ఉదాహరణ మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 42వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకు ఒక బంధుత్వం కనబడుతూ ఉంటుంది. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటన్నటికీ సాక్షిగా ఉండునుగాక, మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకుని ఉన్నాము కనుక మనసులో నెమ్మది కలిగిపోమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను, యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడికి మనం చదువుకున్నట్లయితే దేవుని బిడ్డరా, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కదా, సౌలు దావీదు వెంటబడ్డాడు, మనందరికీ తెలుసు. సౌలుకు ఒక సౌలు రాజుగా ఉంటున్నాడు. ఐ మీన్ దేవుని యొక్క వాగ్దాన ప్రకారంగా మనం ఏమైనా చూసుకున్నట్లయితే తర్వాత ఎవరు రాజు అవ్వాలి, చట్ట ప్రకారంగా యోనాతాను రాజు కుమారుడు యోనాతాను ఆయన రాజు అవ్వాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కానీ మనం ఏం చూస్తున్నామంటే కదా, కానీ మనం ఏం చూస్తున్నామంటే కదా, దేవుని బిడ్డరా, యోనాతాన్ని కాదు కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఎవరున్నారు, దావీదు ఉంటున్నాడు. ఐ మీన్ దావీదు ఉంటున్నాడు.
అయితే ఇప్పుడు దావీదు యోనతను ఇద్దరు కూడా ఒక నిబంధన ఇక్కడ చేసుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఐ మీన్ ఈ వాక్యంలో మనం ఏం కనపడుతుంటుంది, ఇద్దరు కూడా దొంగతనంగా తండ్రికి రాజుకు యోన సౌలుకు తెలియకుండా దావీదు యోనతను ఇద్దరు కూడా కలిసి కొంతసేపు మాట్లాడుకున్నారు, తమ కష్ట సుఖాలు పంచుకున్నారు, బాధలు పంచుకున్నారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏముంటుందండి కదా, హల్లెలూయా, నామమును బట్టి యెహోవా నామమును బట్టి యెహోవా నామమును బట్టి చేసుకుని ఉన్నాము గనుక మనసులో నెమ్మది కలిగి చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను, యోనాతానును పట్టణమునకు తిరిగిపోయాను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. పట్టణానికి ఎందుకు వచ్చాడు, ఐ మీన్ చూడండి, యోనాతాను దావీదు నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రాణ స్నేహితునిగా నేను భావించుకున్నాను అని చెప్పేసి అంటూనే దావీదుతో ఉండేదానికి ఇష్టం లేదానికి. కారణం ఏంటి, దీని ప్రేమ అంతా కూడా పట్టణంలో ఎవరున్నారు, తండ్రి ఉంటున్నాడు, అక్కడికే వెళ్తున్నాడు, తండ్రి దగ్గరికి ఆయన వెళ్తూ ఉంటున్నాడు. చూడండి, ఇప్పటికైనా మనం చూసుకున్నట్లయితే కదా, తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు రాజు కావాలి, యోనాతాను రాజు కావాలి. కానీ దురదృష్టవశాత్తు మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే కదా, యోనాతానికి బాగా తెలుసు నా తండ్రి మీద అభిషేకం లేదు పోయింది అని చెప్పేసి, నా తండ్రి ఇప్పుడు దేవుని యొక్క కృపలో నుంచి కోల్పోయాడని చెప్పేసి తెలుసు. అంత మాత్రమే కాదు కానీ దేవుడు ఆయనను తృణీకరించాడు, వేరే వ్యక్తిని రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పేసి తెలుసు. ఐ మీన్ అంత మాత్రమే కాదు కానీ ముందున్నట్టు పౌరుషం కానీ ముందు రోజుల్లో ఉన్నటువంటి పౌరుషం కానీ వైరాగ్యం కానీ ధైర్యం కానీ శూరత్వం కానీ ఇప్పుడు సౌలులో లేదు. ఐ మీన్ ఒకవేళ ఈరోజు ఉన్న పాటన యుద్ధానికి గిన వెళ్ళినట్టయితే నా తండ్రి చనిపోతాడు అని తెలిసి కూడా, హల్లెలూయా, ఫిలిస్తీన్లు అందరూ కూడా మనకంటే బలవంతులై ఉన్నారని తెలిసి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దావీదుతో ఉండకుండా ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు, దేవుని చిత్తంలో నుంచి పడిపోయినటువంటి సౌలు తండ్రి దగ్గరికి ఆయన వెళ్తూ ఉంటున్నాడు. చివరికి ఏమైంది, యుద్ధానికి వెళ్ళారు, వాళ్ళకి తెలుసు మేము ఓడిపోతామని, దేవుడు మాతో రావటం లేదని వాళ్ళకి తెలుసు, దేవుని యొక్క సన్నిధి మాతో లేదని చెప్పేసి తెలుసు. అయినప్పటికీ కూడా ఇద్దరు కూడా సౌలు యోనాతాను యుద్ధానికి వెళ్ళారు, యుద్ధంలో చనిపోతూ ఉంటున్నారు. దీనికి కారణం ఏమైంటో తెలిసిన, తండ్రి కొడుకుల మధ్యలో ఉన్నటువంటి బంధం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రాణ స్నేహితుడిని నిన్ను భావిస్తున్నానని చెప్పేసి దావీదుతో యోనాతాను అన్నాడే కానీ ప్రక్కన ఏం చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో నుంచి దృష్టిలో నుంచి పడిపోయినటువంటి తండ్రిని ఆయన ఇంకా హత్తుకొని ఉంటున్నాడు. ఒకవేళ ఆ రోజు తండ్రి నువ్వు చేస్తున్నది తప్పు, ఇది మంచిది కాదు, ఇదిగో దావీదు అడవులలో ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తానుసారమైనటువంటి వ్యక్తి, దేవుని ప్రణాళిక అని జీవితంలో నెరవేరుతుంటుంది, కనుక నేను నీతో ఉండను, మనకు బలము లేదు, దేవుడు మనతో లేడు, నేను యుద్ధానికి రాను అని చెప్పేసి దావీదుతో గిన ఉన్నట్లయితే, హల్లెలూయా, నన్ను చెప్పనివ్వండి దేవుని బిడ్డరా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కలిసి తర్వాత కుమారుడైన యోనాతాను రాజుగా వాళ్ళు చేసి ఉండేవాళ్ళేమో, రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి ఆయన తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు శత్రువుల మధ్యలో. హల్లెలూయా, సున్నతి లేని యొక్క ఫిలిస్తీన్ల చేత ఆయన చంపబడుతూ ఉంటున్నాడు. ఎంత దురదృష్టం చూడండి. హల్లెలూయా, ఈరోజు అంటే దీన్ని చెప్పడం ద్వారా మీరు తల్లిదండ్రులకు దూరంగా ఉండమని కాదు కానీ, ఐ మీన్ తల్లిదండ్రులను మనం ఏం చేయాలి, వారికి ఇచ్చే మర్యాద, వారికి ఉన్నటువంటి సంబంధము మనం పెట్టుకొని ఉండాలి. చూడండి, యేసు ప్రభువు వారు ఏమంటున్నాడు, ఆయన యొక్క సేవా జీవితంలో శిష్యులందరూ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చేసి కొన్ని ప్రశ్నలు వారు ఆయనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ బంధుత్వం గురించి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు యేసు ప్రభువే ఆయన సొంతగా ఏమన్నాడో తెలిసిన, లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం, ఐ మీన్ మనకైన 26వ వచనం మనం చదువుకున్నట్లయితే, దేని బిడ్డ యేసు ప్రభు ఆయనే ఇక్కడ ఏమంటున్నాడో ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అత్తను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇక్కడ ద్వేషింపకుంటే అని చెప్పేసి ఆయన ఏమంటున్నాడు, ఒకవేళ నాతో ఉండాలి అనుకున్నట్లయితే గిన, నన్ను వెంబడించాలి అనుకున్నట్లయితే గిన, నా శిష్యుడిగా ఉండాలి అనుకున్నట్లయితే గిన, నా రాజ్య వారసులుగా ఉండాలి అనుకున్నట్లయితే గిన, ఆయన ఏమంటున్నాడు, నేను ప్రైజ్ గాడ్ తండ్రిని కానీ తల్లిని కానీ భార్యను కానీ పిల్లలు కానీ అన్నదమ్ములను కానీ అక్క చెల్లెళ్ళు కానీ, ప్రైజ్ గాడ్, చివరకు తన ప్రాణాన్ని కూడా ద్వేషింపకుంటే నాకు శిష్యుడిగా ఉండనేరడు అని యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి,
వారిని ద్వేషించమంటే నిజంగా వారిని ద్వేషించమని కాదు కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు అని చెప్పేసి దాని యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. మన మొట్టమొదటి ప్రేమ ఎవరికై ఉండాలి? దేవునికై ఉండాలి, యేసు ప్రభుకై ఉండాలి. ప్రైజ్ గాడ్. మొట్టమొదటి ప్రేమ ప్రైజ్ గాడ్. అది ఎవరి మీద ఉండాలి? మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. కాబట్టి మన జీవితంలో మొట్టమొదటి ప్రేమ ఆయనకు మనం ఇవ్వాలి, తర్వాతనే తక్కిన వారందరూ కూడా మనకు వస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. కనుక ఈ బంధుత్వం అనే కట్టి ఏం చేస్తుంటుంది? తల్లిదండ్రుల ప్రేమను బట్టి ఈరోజు చాలామంది దేవుని యొక్క పిలుపులో సరిగా కొనసాగలేకపోతూ ఉంటున్నారు. తల్లిదండ్రులు బంధుత్వంలో ఉన్నటువంటి దేవుని బిడ్డ ఈ కట్టెతో కట్టబడ్డారు కాబట్టి ఈరోజు చర్చికి రావాలన్నా, ఏదైనా కానుకలు ఇవ్వాలన్నా, ఏదైనా సమర్పించుకోవాలన్నా, ప్రతిష్ఠించుకోవాలన్నా కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. హల్లెలూయా. కారణమేంటి? ఈ బంధుత్వం అనే కట్టు వీరికి అడ్డుపడుతూ ఉంటుంది. అందుకని యేసు ప్రభువుల వారు ఏమంటారో తెలిసిన, నువ్వు విడుదల పొందుకున్నావు కాబట్టి నీకు స్వతంత్రం ఉంది, నీకు తెలివితేటలు ఉంటున్నాయి, ఏది మంచిది ఏది చెడు, ఎంతవరకు నువ్వు నీ బంధువులకు లోబడి ఉండాలి, ఎంతవరకు వారి మాట వినాలి, తల్లిదండ్రుల మాట వాళ్ళు కానీ నువ్వు ఎంతవరకు వినాలి అది నువ్వు తెలుసుకుని ఉండాలి అని చెప్పేసి ఆయన కోరుతూ ఉంటున్నాడు. మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి మనము అంటే దేవునికి, దేవుని యొక్క రాజ్యానికి మనము ప్రాధాన్యత మన జీవితంలో ఇవ్వాలి అని చెప్పేసి ఆయన కోరుతూ ఉంటున్నాడు. చూడండి దేవుని బిడ్డరా, సాధు సుందర్ సింగ్ మీరు అందరూ విని ఉంటారు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎన్నోసార్లు ఆయన గురించి మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. ఏ రోజైతే ఆయనకి దర్శనం కలిగిందో, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పేసి తెలుసుకున్నాడో, ప్రైజ్ గాడ్, ఇంటి వారందరినీ కూడా వదిలిపెట్టేసి కట్టుబట్టలతోటి బయటకు వచ్చేశాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆయన దగ్గర ఏమి లేదు, కట్టుబట్టలు, తన బైబిల్ తీసుకొని ఆయన బయటకు బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. ఆయన చనిపోయేంత వరకు కూడా కుటుంబంతో సంబంధాలు ఏం పెట్టుకోలేదు. కారణం ఏంటి? కుటుంబానికి దేవుని యొక్క దర్శనం కలగలేదు కానీ సాధు సుందర్ సింగ్కు దేవుని యొక్క దర్శనం కలిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రైజ్ గాడ్, దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శనము, నీకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఇతరులకు కలగకపోవచ్చునేమో, నీకు ఇచ్చిన ప్రత్యక్షత దర్శనాన్ని బట్టి నీలో ఆయన ఆ యొక్క నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ నువ్వు ఎంతవరకు ఆయనకు ఆ యొక్క విధేయతను చూపిస్తావని చెప్పేసి దేవుడు నీ జీవితంలో ఆయన కోరుతూ ఉంటున్నాడు. దురదృష్టవశాత్తు ఈరోజు ప్రైజ్ గాడ్, చాలామంది పిల్లలు కానీ ప్రైజ్ గాడ్ బంధువులలో ఆ బంధకం ఉండని బట్టి సంపూర్ణంగా మనము సమర్పించుకోలేకపోతూ ఉంటున్నాం. హల్లెలూయా. ఎంత దురదృష్టమో ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ప్రైజ్ గాడ్. ఈ బంధకం అనేది అనాది కాలం నుంచి కూడా ఉంటూ ఉంటుంది. ఈ రోజులలో కూడా అన్యుల నుంచి రక్షణ పొందిన వారు చాలామంది ఉంటున్నారు. హల్లెలూయా. వాళ్ళ భయం ఏంటి? మేము గిన నమ్ముకుంటే మమ్మల్ని ఎక్కడ చంపేస్తారేమోనని చెప్పేసి భయం. ఐ మీన్, ఈ మధ్య ఒక సాక్ష్యం నేను విన్నాను. ఆ సిస్టర్ను ఆమె నమ్ముకున్నదని చెప్పేసి తన భర్త గొడ్డలతో నరికాడంట చెయ్యిని. హల్లెలూయా. చెయ్యి నరికితే రెండు ముక్కలు అయిపోయింది. ఐ మీన్ రెండు ముక్కలు అయిపోతే ఇట్లాగే తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిందంట ఆవిడ. ఆ ముక్క తీసుకొని ఆ గొడ్డలతో నరికితే ఆ చెయ్యి ముక్క తీసుకొని ఆ ముండితోటి ఆ ముక్క తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిందంట. ఇదేంటమ్మా ఇదే చేశానని చెప్పేసి, ఏం పర్లేదు నా దేవుడు స్వస్థపరుస్తాడు దీన్ని కట్టేసేయండి అని చెప్పేసి ఆమె వెళ్ళిందంట. మూడు రోజులకు మరలా అది కట్టుకున్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు మరలా మామూలుగా యథావిధిగా రెండు చేతులు కలిగి ఉంటుంది. ఒకవేళ అలాంటి శ్రమలు మనకి జీవితంలో వస్తాయి, ఎదుర్కోలేని పరిస్థితుల్లో మనం ఏం చేస్తుంటున్నాము? ఇంకొకటి ఏంటంటేనా, బంధుత్వాన్ని పోగొట్టుకోలేని పరిస్థితులలో ఏమవుతుందంటేనా, దేవునికి మనము స్వస్తి చెప్తూ ఉంటున్నాం, దేవుణ్ణి మనము దూరంగా పెడుతుంటున్నాం, బంధుత్వాలతో మనము కలిసిపోతూ ఉంటున్నాం. హల్లెలూయా. అందుకనే మొట్టమొదటి వాక్యంలో అబ్రహాంతోనే దేవుడు ఏమంటున్నాడు, నీ స్వజన యుద్ధం నుంచి బయటికి రా అని చెప్పేసి. ఎందుకంటేనా, దేవుని యొక్క ప్రణాళికలో ఎవరికీ కూడా బాధ్యత ఉండదు, నీకు మాత్రమే అది బాధ్యత కలిగి ఉంటున్నావు. నీ మీదనే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇంకొక సంబంధాన్ని గురించి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. ఆది కాండములో మనం చదువుకున్నట్లయితే కదా, చూడండి దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యం ఏముంటుంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆది కాండము 31:3 మనం చదువుకున్నట్లయితే కదా, మనకు అక్కడ ఒక సంబంధాన్ని గురించి మనకు అక్కడ కనపడుతుంటుంది. 31:3 అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇక్కడ ఏం జరిగింది? యాకోబు మనకందరికీ తెలిసినట్టుగా 20 సంవత్సరాలు వెనకాల క్రింద
దేవుడు బిడ్డ తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, అక్కడి నుంచి ప్రాణం గుప్పెట్లో పట్టుకుని రాత్రికి అక్కడి నుంచి బయలుదేరి పద్దనరామ్కు ఆయన వస్తూ ఉంటున్నాడు. సరే, కాలం జరిగిపోయింది. పద్దనరాములు దాదాపు 20 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ఇద్దరు భార్యల కొరకు 7-7 సంవత్సరాలు కొలువు చేశాడు. తర్వాత సంపద కొరకు 6 సంవత్సరాలు కొలువు చేసి ఇట్లాగా 20 సంవత్సరాలు గడిచిపోయింది. దేవుని యొక్క సమయము పరిపూర్ణమైపోయింది. ఇప్పటి వరకు ఏం జరిగింది ఆయన జీవితంలో అంటే, ఈయన మామతో సంబంధం పెట్టుకున్నాడు, ఈయపుచ్చుకున్నాడు, తన కూతురును చేసుకున్నాడు, ప్రేజ్గా అక్కడ ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలిసిన? హల్లెలూయా. అప్పుడు యెహోవా, నీ పితృల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటి వరకు మామతో ఉన్నావు నువ్వు, అత్తమామలతో ఉన్నావు నువ్వు, ఐ మీన్ బామర్దులతో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. విగ్రహారాధకుల కుటుంబంలో నువ్వు ఉంటున్నావు. ఈరోజు నువ్వు వారి నుంచి వేరుగా అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే గినా ఇక్కడ ఏమంటున్నాడు గినా, నువ్వు వాళ్ళ నుంచి గినా విడుదల పొందుకొని బయటకు వచ్చినట్లయితే గినా నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క తోడు మనం ఎందుకు కోల్పోతున్నామో తెలిసినా, బంధువులతో మనం ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాం. బంధువు యొక్క సంపద మన సంపద మీద మన యొక్క మనసు పెట్టుకొని ఉంటున్నాం. బంధుత్వాల మీద మన సంపద పెట్టుకొని ఉంటున్నాం. ఎందుకు అని అంటే చాలాసార్లు ఏమంటామో తెలిసిన, ఏదైనా వచ్చినప్పుడు బంధువులు ఆపదకు ఆదుకుంటారు కదా అని చెప్పేసి అనుకుంటాం మనం. హల్లెలూయా. కానీ దేని బిడరా, చాలా వరకు మనం చూసింది ఏంటంటేనా, ఏ బంధువుల మీదమైతే మనం ఆధారపడతామో అదే బంధువులు చివరి క్షణాలలో మోసం చేసినట్టుగా లేకపోతే నమ్మకంగా లేనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ యాకూబుతో దేవుడు ఏమంటున్నాడు తెలిసిన, ఆ బంధుత్వాన్ని తెగదెంపులు తీసుకొని నువ్వు రా, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అట్లాగే దేని బిడరా, యాకూబు ఎప్పుడైతే తెగదెంపులు చేసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చాడో, ఐ మీన్ మనం గిన 30 అధ్యాయం ఆది కాండ 30 అధ్యాయంలో గిన చదువుకున్నట్లయితే గిన తన జీవితంలో తను అనుభవించినటువంటి ఆ యొక్క బామర్దుల దగ్గర కానీ తన అత్తమామల దగ్గర ఉన్నప్పుడు ఏమైతే అనుభవించాడో, ఎలాంటి కష్టాలలో ఇరుకులలో శ్రమలలో ఆయన తన జీవితాన్ని గడిపాడో, ఐ మీన్ మనకు అక్కడ బాగా అర్థమవుతూ ఉంటుంది. ఆ కష్టాలు చూసినటువంటి దేవుడు ఈరోజు ఏమంటున్నాడు అడిగినా, ఆ బంధకాలు తెగదెంపులు తీసుకుని నువ్వు బయటికి రా, నేను నీకు తోడుగా ఉండబోతున్నాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. 32 అధ్యాయంలో ఎప్పుడైతే తన పేరు ఇస్రాయేల్గా మార్చబడిందో అప్పటి నుంచి దేవుని బిడ్డలారా తన జీవితమే మారిపోయింది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. 50వ అధ్యాయం ఆది కాలం 50వ అధ్యాయం వరకు కూడా ఈయన జీవిత చరిత్రగా మనం చదువుకుంటూ పోయినట్లయితే గిన ఎన్నో దుఃఖ దినాలు ఆయన జీవితంలో గడిపి ఉండొచ్చునేమో, కానీ చివరికి మనం ఏం చూస్తున్నామంటే గిన గొప్ప తండ్రిగా, ఆశీర్వదించే తండ్రిగా ఆయన మారుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కనుక ఎందుకు జరిగింది ఆ సంగతి, కారణం ఏంటి అంటే గిన బంధుత్వం నుంచి దూరంగా ఉండేదానికి, ఆ కట్ల నుంచి దూరంగా ఉండేదానికి ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి, దేవునికి తన్ను సమర్పించుకున్నాడు కాబట్టి ఈరోజు దేవుడు ఆయన యొక్క జీవితంలో ఆ కార్యాన్ని ఆయన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ నా జీవితంలో కూడా ప్రైజ్ గాడ్ ఈ బంధుత్వం అనే కట్ల నుంచి మనం బయటపడాలి. ఐ మీన్ ఎందుకు అని అడిగిన దేవుని యొక్క ఆశీర్వాదాలు రావటం లేదండి. ఏం జరిగింది యోనాతన్ యొక్క జీవితంలో? ఐ మీన్ కిరీటం మాత్రమే కాదు, సింహాసనం మాత్రమే కాదు, రాజ్యం మాత్రమే కాదు, కానీ చివరికి తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. ఎందుకు? తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, మక్కువను బట్టి. హల్లెలూయా. ఈరోజు యాకోబు ఏం చేస్తున్నాడు? ఆ తప్పు చేయట్లా. ఈరోజు మామగారు నాకు 2 కుమార్తెలను ఇచ్చారయ్యని మీరు, అంతకు మాత్రమే కాదు కానీ ఆ ఇద్దరికి తోడుగా మరలా 2 పనికత్తెలు మీరు ఇచ్చారు, వారితో కూడా నేను సంబంధం పెట్టుకుని ఉంటున్నారు, 4 భార్యలు అయిపోయారు, 11 మంది నాకు పిల్లల సంతానం కలిగింది, అయ్యా నిన్ను వదిలిపెట్టి ఎట్లా పోయాని, ఇంత సంపద నేను చేసుకున్నాను, ఇక్కడ బాగా గడ్డి అన్నీ కూడా ఇక్కడ ఉంటున్నాయి, నా గొడ్లు గేదెలు అన్నీ బాగా మేసి నేను ఇంకా అభివృద్ధి పొందుతాను, నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి ఆయన అనుకోలే. దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే కలిగిందో వేరు కమ్మని వెంటనే వేరయ్యేదానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. భక్త సింగ్ గారి గురించి దేని బిళ్ళరా, ఆయన ఆ రోజులలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కెనడాలో చేశాడు ఆయన. హల్లెలూయా. కానీ దేవుని యొక్క పిలుపుని బట్టి, ఐ మీన్ అక్కడ ఉద్యోగం వదిలిపెట్టేసి ఆయన ఇండియా దేశానికి వచ్చాడు. ఎప్పుడైతే బొంబాయిలో వాళ్ళ అక్క వాళ్ళ అన్న ఆయన రిసీవ్ చేసేదానికి వెళ్ళారో, ఐ మీన్ అప్పుడు భక్త సింగ్ గారు ఏమన్నారంటే, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నేను ఇప్పుడు క్రైస్తవుణ్ణి, నేను సిక్కు మతాన్ని అవలంబించడం లేదంటే దేని బిడరా, ఇద్దరు వాళ్ళ అక్క వాళ్ళ అన్న
స్టేషన్లోనే ఆయనను వదిలిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఢిల్లీలో ఫ్లైట్ దిగాడు, ఢిల్లీ నుంచి బాంబేకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ప్లాట్ఫారం మీద వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోయారు, నీకు నాకేం సంబంధం లేదు అని చెప్పేసి. హల్లెలూయా. ఆ రోజులలో అణాలు ఉండి 12 అణాలు మాత్రమే ఆయన జేబులో ఉన్నాయంట. 3 రోజులు అన్నపానాలు లేకుండా ప్లాట్ఫామ్ మీదనే పండుకున్నాడు నీళ్లు తాగి. ప్రభువుని అడిగాడు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పేసి. హల్లెలూయా. ఐ మీన్ బంధుత్వాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి గొప్ప భక్తుడిగా మారిపోయాడు ఆయన. భక్త సింగ్ అనే పేరు కాదు, యాక్చువల్గా సింగ్ అనే పేరు, కానీ భక్తుడు అని చెప్పేసి తర్వాత అది ఆయన జీవితాన్ని చూసి ఆయన పరిచర్యను చూసి దేని బిడరా ప్రజలు ఆయనను భక్తుడు అని చెప్పేసి పిలిచేదానికి మొదలుపెట్టారు. ఆ విధంగా ఆయన భక్త సింగ్ అయ్యాడు. హల్లెలూయా. ఆ రోజుల్లోనే దేని బిడరా 20,000 సంఘాలు ఆయన కట్టి ఉంటున్నాడు. ఐ మీన్ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇంగ్లాండ్ కానీ పరదేశాలలో కూడా వెళ్ళేసి ఈ ఇండియా దేశంలంతటి కూడా తిరిగేసి ప్రేజ్ గాడ్. ఆ రోజులలో సౌకర్యం సరిగా లేకపోయినప్పటికీ కూడా ఆయన హైదరాబాద్ను ఆయన హెడ్ క్వార్టర్స్గా చేసుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి దాదాపు 20,000 సంఘాలు ఆయన స్థాపించినట్టుగా చరిత్ర మనకు చెబుతూ ఉంటుంది. ఐ మీన్ ఎందుకు, కారణం ఏంటి అంటే ఆయన బంధుత్వం అనే కట్టులో నుంచి ఆయన విడుదల పొందుకునేదానికి ఇష్టపడ్డాడు. ఈరోజు చాలామంది దేవుని పిలుపు ఉన్నప్పటికీ కూడా, దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నప్పటికీ కూడా బంధువులను వదులుకోలేక ఒంటరి జీవితం ఏమవుతుంటుందో మనకి అని దేవుని మీద అపనమ్మకము, అవిశ్వాసము, నన్ను చూస్తాడో లేదో, నన్ను పోషిస్తాడో లేదో అన్నటువంటి భయంతోటి చాలామంది బయటికి తెగదింపులు చేసుకుని బయటికి రాలేక ఉంటున్నారు. హల్లెలూయా. యాకోబు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు నేను తల్లిదండ్రులు చాలా ముసలివారైపోయారు, సారీ అప్పటికల్లా వాళ్ళు చనిపోయి ఉంటున్నారు. ఐ మీన్ ఇప్పుడు నేను ఈయన వెళ్తే నా అన్న నన్ను ఎక్కడ పట్టి చంపుతాడో అని చెప్పేసి ఒక భయము ఆయనలో ఉంది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క పిలుపుని బట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, చస్తే చస్తాను కానీ దేవునికి మాత్రమే నేను లోబడి ఉండాలి అని చెప్పేసి తెగదెంపులు చేసుకొని రాత్రికే లాభం దగ్గర నుంచి పద్దనరామ్ నుంచి బయలుదేరుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఆ ప్రత్యక్షత చూసినటువంటి దేవుడు, హల్లెలూయా, ఆ తెగదెంపులు చేసుకున్నటువంటి యాకోబును చూసినటువంటి దేవుడు దేవుని బిడ్డరా రాత్రి దర్శనమిచ్చి నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇస్రాయేలుగు అని చెప్పేసి ఆయనతో చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కనుక ఈ యొక్క బంధకంలో నుంచి మనము బయటికి రావాలి. ఇంకొక సంబంధం మనం చూసుకుందాం. ఐ మీన్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక దేవుని యొక్క వాక్యంలో కానీ మనం చదువుకున్నట్లయితే పౌలు యొక్క జీవితంలో దేవుని బిడ్డరా జరిగినటువంటి సంఘటన పౌలు మన అందరికీ తెలుసు. ఐ మీన్ పౌలు గురించి మనం ఎన్నోసార్లు విని ఉంటున్నాం. ఐ మీన్ ఆయన గురించి మనం ఎన్నో తెలుసుకుని ఉంటున్నాం. కానీ ఒక అద్భుతమైనటువంటి సంగతి పౌలు గురించి వ్రాయబట్ట మనం చూస్తూ ఉంటున్నాం. ఐ మీన్ పౌలు మారు మనసు పొందిన తర్వాత ఐ మీన్ ఆయన బేసికల్లీ యూదుడై ఉంటున్నాడు కదండి. ఐ మీన్ 5 నుంచి 8 వచనాలకి మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే చూడండి దేనికి వాక్యం ఏమంటుంది. 8వ దినమున 3వ అధ్యాయము 5వ వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ దినమున 8వ దినమున సున్నతి పొందితిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము ఆనందియుడనై ఉంటుంది. నిశ్చయముగా అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఆమేన్. హల్లెలూయా. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతిశయము అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా పౌలు యూదులై ఉంటున్నాడు. సౌలు ముందుగా ఉన్నప్పుడు ఆయన సౌలుగా ఉంటున్నాడు, యూదులై ఉంటున్నాడు. ఐ మీన్ ఆయన వంశాన్ని గురించి, గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ నేను హెబ్రీయుడనై ఉంటున్నాను, అబ్రహాము సంతానమై ఉంటున్నాను, బెన్యామీనుకు గోత్రానికి సంబంధించిన వాడనై ఉంటున్నాను, 8వ దినాన ధర్మశాస్త్ర ప్రకారంగా నేను సున్నతి పొందుకొని ఉంటున్నాను అని ఎన్నెన్నో ఆయన గురించి గొప్ప విషయాలు అని చెప్తున్నాడు. ఇది గర్వంగా మాట్లాడుకునేది కాదు, సాక్షాత్తు ఆయన జీవితంలో జరిగినటువంటి సంగతులు ఇవన్నీ కూడా. హల్లెలూయా. కానీ ఈరోజు ప్రభువు నమ్ముకున్న తర్వాత
ఐ మీన్ ఆయన ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఈయన ప్రభువును సంపాదించుకోవాలని ప్రభు యొక్క జ్ఞానము నేను కలిగి ఉండాలని వాటన్నిటిని కూడా నేను సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను హల్లెలూయా పెంటగా నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ దేవుని బిడ్డరా బంధుత్వాన్ని పోగొట్టుకోవటం ద్వారా బంధుత్వం యొక్క కట్ల నుంచి విడగొట్టబడడం ద్వారా ఈరోజు ఏమవుతున్నాడు ఆయన హల్లెలూయా హెబ్రీయుడు మానేశాడు అబ్రహాం సంతానం దూరమైపోయాడు ఐ మీన్ బెన్యామీను గోత్రంలో నుంచి వచ్చినవాడు దూరమైపోతుంటున్నాడు. ఇవన్నీ నాకు అక్కర్లేదు, ఇవి రేపు నాకు నిత్యజీవం ఇవ్వు, ఇవి నేను పరలోకానికి తీసుకెళ్ళవు, నన్ను ఈ సంబంధాలన్నీ కూడా ఈ లోకానికి పరిమితమైనవి మాత్రమే కానీ పరలోకానికి తీసుకెళ్ళగలిగిన వాడు ఎవరై ఉంటున్నారు, నా స్వభావాన్ని మార్చగలిగినటువంటి వాడు ఎవరై ఉంటున్నారు అని ఆయన యేసుప్రభువు నమ్ముకొని ఉంటున్నాడు. హల్లెలూయా యేసుప్రభువు కొరకు ఈరోజు మరణించేదానికైనా కానీ ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. చివరికి ఆయన దేవుని బిడ్డరా హతసాక్షిగా ఆయన మరణిస్తూ ఉంటున్నాడు. ఎందుకు అని అడిగినా తాను నమ్ముకున్నటువంటి సువార్తను బట్టి తాను నమ్ముకున్నటువంటి ప్రభువును బట్టి ఆ తెగదింపులు ఆయన యొక్క జీవితంలో జరిగి ఉంటున్నాయి. ఒకవేళ పౌరు దర్శనం కలిగినా కానీ నా బంధకాలను నేను వదిలిపెట్టను, నా బంధుత్వాన్ని నేను వదిలిపెట్టను, నా బంధుత్వంలో నేను కొనసాగుతాను అని చెప్పేసి అదే నేను హెబ్రీయుడను ఇస్రాయేలును నేను అబ్రహాం సంతానము నేను పలాని పలాని అని చెప్పేసి గినా అనుకొని ఒకవేళ ఆ రోజుకి నా తెగదింపులు చేసుకోకుండా ప్రభు నమ్ముకోకుండా అదేవిధంగా ఉన్నట్లయితే గినా ఈరోజు కొత్త నిబంధన రాయబడి ఉండేదా? సగం కొత్త నిబంధన సగం కంటే ఎక్కువ కొత్త నిబంధన ఆయన రాసి ఉంటున్నాడు. ఎన్నో సంఘాలు ఆయన స్థాపించి ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. మూడు ఖండాలకు తిరిగి ఆయన దేవుని యొక్క సువార్తను పంచుకొని ఉంటున్నాడు. దేవుని బిడ్డరా ఎంతోమంది యవ్వనస్తులను దేవుని సేవకులుగా అయ్యేదానికి తరబిదు చేసి ఆయన సంఘాలలో వారిని నిలబెట్టుకొని ఉంటున్నాడు. ఈ కార్యాలన్నీ కూడా జరిగి ఉండేవా? ఒకవేళ ఆ రోజుకి ఆయన తెగదెంపులు చేసుకోకపోయినట్లయితే కన ఇవన్నీ కూడా నేను నష్టంగా ఎంచుకొనిచున్నానని చెప్పేసి అనకపోయినట్లయితే కన ఇవన్నీ జరిగి ఉండేవా? లేదు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. కానీ ఈ బంధుత్వం అనే కట్టు చాలాసార్లు మన యొక్క జీవితంలో ఆటంకంగా వస్తుంటుంది. హల్లెలూయా. దీంట్లో నుంచి నువ్వు నేను కూడా తెగదెంపులు చేసుకొని మనం రావాలి అని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఏలియా పరిచర్య ముగింపులోకి వచ్చిందో, ఐ మీన్ ముగింపులోకి వచ్చినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఏలియా దేవుడు అన్నాడు నీ యొక్క సన్నిధిలో నీ యొక్క పరిచర్య కొనసాగేదానికి ఎలీషా నువ్వు అభిషేకించు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. సరే ఎలీషా అప్పుడు ఏం చేస్తున్నాడు, 12 అరకలు పెట్టి ఆయన దున్నుతూ ఉంటున్నాడు తన పొలాన్ని. ఎంత ఆస్తివంతుడో అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు కానీ 12 అరక ఈయన దున్నుతున్నాడు అని చెప్పేసి మొదటి రాజుల గ్రంథము 19 అధ్యాయంలో మనం చదువుతూ ఉంటున్నాం. ప్రైజ్ గాడ్. 12 ఆయన అరక నడుపుతుంటున్నప్పుడు ఐ మీన్ ఏలియా ఆ ప్రాంతానికి వచ్చేసి తన దుప్పటి తన మీద వేస్తూ ఉంటున్నాడు. అప్పుడు ఎలీషా అనుకున్నాడు దేవుని పిలుపు నాకు వచ్చింది, ఇప్పుడు నేను దేవునికి లోబడి ఉండాలి అని చెప్పేసి ఆయన ఏమంటున్నాడు తెలిసిన ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేసి వీడుకోలు పలికి వస్తాను నేను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క వాక్యాలు మనం చదువుకుందామా? ఐ మీన్ మొదటి రాజుల గ్రంథము 19 అధ్యాయము ఐ మీన్ దేవుని బిడ్డరా చివరి భాగంలో మనకు కనబడుతుంటున్న ఆ యొక్క మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 19 అధ్యాయం ఐ మీన్ ఇరవై వచ్చిన నుంచి చదువుకుందాం. అప్పుడు ఎట్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడగగా అతడు పోయి రమ్ము నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంగతి మనం చూస్తూ ఉంటున్నాం. ఐ మీన్ ఏంటి అని అడిగిన ఆయన గొప్ప ఆస్తిమంతుడు. అంత మాత్రమే కాదు కానీ సొంతగా పరిచేయాలన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి యవనస్తుడై ఉంటున్నాడు. బహుశా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకోవాలి వీడుకోలు పలకాలి అంటే ఇంకా ఆయనకి పెండ్లి కాలేదేమో, ఐ మీన్ యవనంలో ఆయన ఉంటూ ఉంటున్నాడు. ప్లీజ్ గాడ్. ఇక్కడ ఎప్పుడైతే దేవుని పిలుపు ఆయనకు వచ్చిందని చెప్పేసి ఆయన తెలుసుకున్న వెంటనే ఇక్కడ ఏం చేస్తున్నాడు, హల్లెలూయా
ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా, రెండు కార్యాలు ఇక్కడ ఆయన చేస్తున్నట్టుగా వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ప్రైజ్ గాడ్. మొదటిది ఏంటంటే, నా తల్లిదండ్రుల దగ్గర వేడుకోలు నేను పలుకుతాను అంటున్నాడు. ఐ మీన్ తర్వాత వచ్చిన చదువుకుందామా? ఐ మీన్ తర్వాత వచ్చిన ఏముంటుంది చూడండి. అందుకతను అతనిని విడిచిపెట్టి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తి దొంగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేస్తుండెను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇక్కడికే మనం చూసుకున్నట్లయితే మనిషికి ఆటంకాలు ఏముంటున్నాయి, బంధకాలు ఏముంటున్నాయి. హల్లెలూయా. ఒకటి తల్లిదండ్రులు, రెండవది తన ఆస్తి. ఇంత ఆస్తిని నేను వదిలిపెట్టిపోవాలనా? తర్వాత నా జీవితం ఏమవుతుంది? ఆయనకైతే వెనక ముందు ఎవరు లేరు. ఏలియాకి ఎక్కడి పోయినా ఒక పూట కూడు ఆయనకి పెడతారు. ఆయన వెనకాల నేను కనపోతే నా పోషణ ఎలా జరుగుతుందని క్షణం కూడా ఆలోచించాల. హల్లెలూయా. నేను యవ్వనంలో ఉంటున్నాను, రేపు పెళ్లి చేసుకోవాలి, కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, వాళ్ళ పోషణ ఎలా జరిగించాలి అని ఒక కోశాలు కూడా ఎలీషా ఆలోచన చేయలేదు. హల్లెలూయా. రెండు బంధకాలను తెగదింపులు తీసుకొని ఆయన ఎలీషా ఏలియా వెంబడి వెళ్తూ ఉంటున్నాడు. ఇక్కడికి చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు కూడా ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపు వచ్చింది అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత, అమ్మో నీకు పెళ్లి కూడా కాలేదు బాబా, ఎందుకు వెళ్తున్నావు నువ్వు అని ఆయనను అడగల. ఆయనను వాళ్ళు ఏమాత్రం కూడా నిరాశపరచలేదు, సంతోషంతో ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. అంత మాత్రమే కాదు కానీ, ఒకవేళ ఏలియాతో నేను వెళ్ళినప్పుడు పరిచర్య కొనసాగకపోతే తిరిగి వచ్చి నా యొక్క వ్యవసాయాన్ని నేను కొనసాగిస్తాను కదా అన్న ఆలోచన కూడా ఆయనకు లేకుండా ఉండాలని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రైజ్ గాడ్. తాను దున్నుతున్నటువంటి ఎద్దులను వధించేసి ఆ అరకతో వంట చేసి వాళ్ళు పార్టీ చేసుకున్నాడు, వీడుకోలు పార్టీ చేసుకున్నాడు. దాని తర్వాత వెళ్ళి ఏలియాను ఆయన వెంబడిస్తుంటున్నాడు. ఇక్కడ చూడండి, దేవుని బిడ్డరా, ఆస్తి ఆయనను బంధించి ఉంచలేదు, తల్లిదండ్రుల ప్రేమ ఆయనను బంధించి ఉంచలేదు. దేవుని యొక్క పిలుపు ఎప్పుడైతే వచ్చిందో వెంటనే తెగదింపులు చేసేసి ఆయన వెళ్ళిపోతూ ఉంటున్నాడు. అందుకనే దేవుడు ఆయనకు రెండంతల అభిషేకం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. గొప్ప ప్రవక్తగా ఏలీషా కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఐ మీన్ ఏలీషా చేసినటువంటి అద్భుత కార్యాలు పాత నిబంధనలో, ప్రైజ్ గాడ్, మోషే తర్వాత ఇంకెవరు కూడా చేయలేదండి. అలాంటి క్రియలు ఆ యొక్క ఏలీషా ద్వారా జరిగి ఉంటున్నాయి. ఎంతో దూరం ఎందుకండి, ఏలీషా చనిపోయి సమాధి చేయబడ్డాడు, చాలా రోజులైపోయింది. ఐ మీన్ సిరియనులు ఎప్పుడైతే ఇజ్రాయేల్ మీదకి దండెత్తినప్పుడు ఒక పాడిన వారు తీసుకుని వెళ్తూ ఉంటున్నారు. ఆ మోసుకొని పోయే వాళ్ళు భయపడి ఈ మృతదేహాన్ని ఏం చేశారు అంటే కదా, ఆ గుహలో వేసేశారంట. ఇది గుహలో పడి దొల్లుకుంటూ దొల్లుకుంటూ వెళ్ళేసి ఏలియా యొక్క ఎముకలను తాకిందంట. హల్లెలూయా. తాకినప్పుడు దేవునికి వాక్యం ఏమంటుందో తెలిసిన, ఈయనలోకి జీవం వచ్చేసిందంట. ఏలియా ఏలీషా యొక్క ఎముకలను తాకినటువంటి ఆ యొక్క మృతదేహము మరలా బ్రతికింది. ఆ గుహలో నుంచి వాడు తప్పించుకొని పారిపోతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత అభిషేకము చనిపోయినప్పటికీ కూడా ఉంది. కారణం ఏంటో తెలిసిన, తెగదింపులు. హల్లెలూయా. తల్లిదండ్రుల యొక్క బంధకాన్ని తెంచుకున్నాడు, ఆస్తిపాస్తులని బంధకాన్ని తెంచుకున్నాడు, తన స్నేహితులు తనతో పనిచేసుకున్నటువంటి ఆ యొక్క స్నేహితుల యొక్క బంధకాలను తెంచుకున్నాడు. ఏలియా వెంబడి వెళ్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎందుకు అని అడిగిన, తెగదింపులు చేశాడు కాబట్టి, బంధకాల నుంచి విడుదల పొందుకున్నాడు కాబట్టి ఈరోజు గొప్ప ప్రవక్తగా ఏలీషా వాడబడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కనుక నువ్వు నేను కూడా ఈ బంధకాల నుంచి మనము బయటికిన పడినట్లయితే ఎంతో ఆశీర్వాదకరమై ఉంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. క్రీస్తును అంగీకరించినప్పుడు చాలా వ్యతిరేకత మనకు కలుగుతూ ఉంటుందేమో, కానీ ఆ బంధుత్వముల నుంచి, ఆ బంధకాల నుంచి కన బయటపడగలిగినట్లయితే కన ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. చివరగా దేవుని బిడ్డలారా, ఐ మీన్ ఎప్పుడైతే ఈ యొక్క బంధం అనేది ఉంటుందో, ఈ రక్త సంబంధం అనేది ఆత్మీయమైన బంధంగా కానీ ఎప్పుడైతే మారుతూ ఉంటుందో, ప్రైజ్ గాడ్, రక్త సంబంధం అనేది తాత్కాలికమై ఉంటున్నది. హల్లెలూయా. భూలోకానికి మాత్రమే పరిమితమై ఉంటున్నది. ఆత్మీయంగా ఎప్పుడైతే ఆ యొక్క బంధం మారుతూ ఉంటుందో అది శాశ్వతమై ఉంటున్నది. పరలోకంలో కూడా ఆ యొక్క బంధం అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాంటి ధన్యత ఈరోజు మనమందరం కూడా కలిగి ఉన్నట్లయితే కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క గొప్ప అభిషేకము మన మీదకి రాబోతుంటుంది. దేవుని యొక్క ప్రణాళిక నిజీవితంలో ఏదైతే ఉంటుందో అది నెరవేరబోతూ ఉంటుంది. కనుక ప్రార్థన పూర్వకంగా, నీకు ఈరోజు ఏదైనా బంధకాలు ఉంటున్నాయేమో, కులం బంధకం ఉండొచ్చునేమో, ఐ మీన్ నీ యొక్క సమాజం యొక్క బంధకం ఉండొచ్చునేమో,
దేవుని బిడ్డ నీ తల్లిదండ్రులు బంధకాలుగా మారవచ్చునేమో, నీ తోబుట్టులు నీకు బంధకాలుగా మారవచ్చునేమో, నీ బంధువులు బంధకాలుగా మారవచ్చునేమో. స్వతంత్రంగా ఉండి ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో జరిగించాలని ఆశపడినట్లయితే, దేవునికి ప్రథమ స్థానం నువ్వు ఇచ్చినట్లయితే గిన హల్లెలూయా, వాడిని ద్వేషించమని కాదు నేను చెప్పటము, వాడిని దూరంగా పెట్టమని కాదు చెప్పటము, ఎంతవరకు సంబంధం పెట్టుకోవాలో అంతవరకు పెట్టుకొని దేవునికి సంపూర్ణంగా గిన లోబడి ఉండగలిగినట్లయితే గిన, సంపూర్ణంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే గిన హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా, యేసు ప్రభుల వారు పేతురుకు వాగ్దానం చేసినట్లుగా వందరిట్లుగా దేవుడు నీకు ఆశీర్వదించబోతూ ఉంటున్నాడు. పేతురు ఏమన్నాడు తెలిసిన, అయ్యా తల్లిదండ్రులు వదిలిపెట్టాం, మా వృత్తిని వదిలిపెట్టాం, అన్నీ కూడా వదిలిపెట్టేసి ఒట్టి చేతలని వెంబడి వస్తున్నాం మేము ఇప్పుడు, అయితే మాకేం దొరుకుతుంది అని ఒక ధర్మ సందేహాన్ని పేతురు బయలుపర అడుగుతున్నాడు యేసయ్యను. హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడు తెలిసిన, ఇహలోకంలో మీరు ఏదైతే పోగొట్టుకున్నారో పరలోకంలో వందరెట్లుగా మీరు పొందుకుంటారు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆర్ఆర్కే మూర్తి ఏమంటాడంటే గిన, నేను ఆయన ఎప్పుడైతే రక్షణ పొందుకున్నాడో బ్రాహ్మణ కుటుంబంలో నుంచి అందరూ వెలివేశారు ఆయన, చివరికి తన కుమారులు కూడా భార్య కూడా వెలివేసింది. ఐ మీన్ కొన్ని రోజుల తర్వాత ఆయన సాక్ష్యం ఏంటంటే గిన, ఐ మీన్ నా రక్త సంబంధులు నన్ను దూరంగా పెట్టారే కానీ దేవుడు నాకు ఆత్మీయ సంబంధులు ఇండియా అంతటినీ ప్రపంచమంతటిని కూడా నాకు కొన్ని కోట్ల మంది నాకు ఇచ్చాడు అని చెప్పేసి అని చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఐ మీన్ కనుక ఈ రాత్రికాల సమయంలో బంధుత్వమని కట్టుతోనుగిన కట్టబడి ఉన్నట్లయితే గిన, ప్రే దేవుని బిడ్డ ఇదే క్షణంలో నువ్వు విడుదల పొందుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. యేసయ్య అభిషేకము ప్రతి కాడి నుంచి కూడా మనల్ని విడుదల చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆ కట్టలను తెంపుకున్నట్లయితే గిన గొప్ప స్వాతంత్రము మన జీవితంలో మనం అనుభవించగలుగుతుంటున్నాం. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పరలోకమందున మా ప్రియ ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో బంధుత్వం అనే కట్టును గురించి మాతో మాట్లాడినందుకు వివరించినందుకు నీకు వందనాలు చెల్లించుకొని చూంటున్నాం. యేసయ్యా, మా జీవితాలలో నా తండ్రి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదములను ఆనందమును మేము అనుభవించటం లేదంటే కారణము ఏదో ఒక బంధకము మమ్మల్ని ఆవరించి ఉందని మేము తెలుసుకుంటూ ఉంటున్నాం. దయగల మా దేవ, ఈ రాత్రికాల సమయంలో మా జీవితాలలో ఉన్నటువంటి ప్రతి బంధకాలు మీరు బయలుపరిచిన తండ్రి, వాటి నుంచి విడుదల పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా మీద ఉన్నటువంటి కాడిని విరగొట్టండి మా తండ్రి. అలనాడు బబులోను కాడిని ఏ విధంగానైతే విరగొట్టి ఇస్రాయేల్ ప్రజలను విడుదల చేసి ఉంటున్నారో, అట్లాగే ఈ బంధుత్వం అనే కాడిని మా తండ్రి మా జీవితాల నుంచి విడుదల చేసి నా ప్రభు హల్లెలూయా. లార్డ్, మాకు స్వతంత్రాన్ని అనుగ్రహించి మీ ప్రణాళిక మీ చిత్తము ఏదైతే మా జీవితంలో ఉంటుందో అది నెరవేర్చమని కోరుతూ ఉంటున్నాం. ఈసయ్యా, ఏ విధంగానైతే తండ్రికి ఉన్నటువంటి సంబంధాన్ని పోగొట్టుకోలేక యోనాతాను బలైపోయి ఉంటున్నాడో, తన ఆశీర్వాదాలు పోగొట్టుకొని తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడో, అదేవిధంగా నా తండ్రి మా జీవితాలలో జరగకుండా కృపను అనుగ్రహించండి, నీ మహిమార్థమై దీవించండి, ఆశీర్వదించండి నాయన. లార్డ్, ఇదిగో మేమున్నాము నా తండ్రి, కృప చూపించండి మా తండ్రి. హల్లెలూయా. మీ సంపూర్ణమైనటువంటి విడుదల మా యొక్క జీవితాలలో మేము అనుభవించుకునే కృపను మాకు దయచేయండి. ఎందరైతే నా తండ్రి భయంతోనూ ఆందోళనతోనూ దిగులుతోనూ చింతలతోనూ ఈ బంధకాల నుంచి బయటికి రాలేక ఉంటున్నారో, అలాంటి వారిని ఈ రాత్రి మీరు దర్శించండి నాయన. యేసు నామములో వారి జీవితాలలో నీ ఆత్మ ద్వారా వారు తెలుసుకుని మా ప్రభు హల్లెలూయా బయటకు వచ్చే భాగ్యాన్ని మీరు దయచేయండి. ఆ కట్ల నుంచి విడుదల పొందుకునే కృపను వారికి దయచేయండి మా తండ్రి. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు. ప్రతి విషయంలో మీరు మహిమ పొందండి, నీ మహిమార్థమై దీవించండి, ఆశీర్వదించండి నాయన. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. హల్లెలూయా. వాక్యం వీక్షణ ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభునేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము వాక్యం వీక్షణ ప్రతి బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. 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 యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంత నాశం కలుగును గాక. నీకే జయం. హల్లెలూయా. 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 ఆమేన్. 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 ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా, దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. రేపు
మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు మెయిన్ హాల్లో ఆరాధన జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని కోరుతున్నాను. దేవుని చిత్తమైతే బాప్తిస్మాలు కూడా ఆరాధన అనంతరము జరుగుతుంటున్నాయి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.